హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చింతపండు అనేది పురుగు పట్టకుండా నల్లబడకుండా ఉండాలంటే చింతపండుని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చింతపండుని తీసుకుని అందులో ఉండే పిక్కల్ని పీచుని తీసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న చింతపండుని 4-5 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. చింతపండు అనేది బాగా ఎండిన తర్వాత ఈ చింతపండుని ఏదైనా ప్లేట్లోకి తీసుకుని ఇందులోకి కల్లుప్పును వేసుకుని కలుపుకోవాలి. ఈ చింతపండులోకి కల్లుప్పుని వేసుకోవాలండి. నార్మల్ సాల్ట్ని వేసుకోకూడదు, ఎందుకంటే నార్మల్ సాల్ట్ని వేసుకోవడం వల్ల చింతపండు అనేది తొందరగా చెమ్మగా అయిపోతుంది. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఈ చింతపండుని ఏదైనా గాజు జాడీలోకి కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ జిప్లాక్ బ్యాగ్లోకి కానీ లేదా నార్మల్గా యూజ్ చేసే కవర్లోకి కానీ వేసుకోవాలి. నేనైతే జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేస్తున్నానండి. ఈ జిప్లాక్ బ్యాగ్లోకి కొద్దిగా కల్లుప్పుని వేసుకుని కొద్ది కొద్దిగా చింతపండుని వేసుకుని గట్టిగా బ్రష్ చేసుకుంటూ ఎయిర్ గ్యాప్స్ లేకుండా మొత్తం చింతపండుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు చింతపండు అనేది నల్లబడకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా పెట్టుకోవడం వల్ల చింతపండు అనేది తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది. అంతేనండి, చూసారు కదా చింతపండుని పురుగు పట్టకుండా నల్లబడకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.